హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు సంబంధించి టోటల్గా 4 ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో మహిళలకు సంబంధించి 50,000 వరకు వడ్డీ అనేది మాఫీ చేయడంతో పాటు వడ్డీ అనేది లేకుండా ప్రభుత్వం యొక్క వడ్డీ అనేది చెల్లించే విధంగా 3 లక్షల వరకు రుణాలు అనేది అందజేయబోతుంది. దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చదువుకుని పెళ్లైన మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఒక సూపర్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు. వీటన్నిటికీ సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్వరలో నిర్మించబోయే కొత్త ఇళ్లకు సంబంధించి తాజాగా నిన్నటి రోజున గృహ నిర్మాణ శాఖ మంత్రికి సంబంధిత అధికారులు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు నిన్నటి రోజున ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం 2029 చివరి నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతానికి గత ప్రభుత్వ హామీలో ఉన్న పెండింగ్ లో ఉన్న ఇళ్ల మొత్తాన్ని వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే గోడాముల్లో ఇళ్లకు సంబంధించి అంటే గృహ నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉన్నాయో ఈ యొక్క సామాగ్రి మొత్తాన్ని వెరిఫికేషన్ చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇళ్లకు ఎంత సామాన్ అనేది ఇచ్చారు, ఇంకా ఎంత సామాన్ అనేది ఉంది అనే దానికి ప్రస్తుతానికి వీటన్నిటి అయితే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి నిన్నటి రోజున ఇచ్చిన తాజా అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం చివరి నాటికి అంటే ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి 125,000 మందికి సంబంధించి గృహ నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. అలాగే వచ్చే ఏడాది అంటే 2025 ఆగస్టులోగా 7 లక్షల మందికి గృహ నిర్మాణాలు పూర్తి చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది మంజూరు అనేది అయి ఉండి గృహ నిర్మాణాలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైనా సరే ఇళ్ల నిర్మాణ పనులు కనుక ప్రారంభించినట్లయితే వారు కూడా పూర్తి స్థాయిలో మార్చి నెల చివరాఖరికి అంటే 2025 మార్చి నెల చివరాఖరి లోపల తప్పనిసరిగా వారందరూ కూడా ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకునే విధంగా చర్యలు చేపడతామని కూడా హామీ అనేది ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో అంటే 2029 చివరాఖరి కల్లా పూర్తి స్థాయిలో లబ్ధిదారులు అందరికీ సంబంధించి అంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది కట్టి అందజేస్తామని ఆయన అయితే హామీ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటికే తాజాగా ఉన్న కీలక అప్డేట్ ఏంటంటే త్వరలోనే హౌసింగ్ యాప్ అనేది విడుదల చేయబోతున్నట్లు, ఈ యొక్క హౌసింగ్ యాప్ లో భాగంగా ప్రస్తుతం ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది ఎంత మేర నిర్మాణాలు అనేది పూర్తనేది అయి ఉన్నాయి అన్ని విషయాలను పరిశీలించే విధంగా తప్పనిసరిగా సంబంధిత అధికారులు ప్రతిరోజు లబ్ధిదారుల యొక్క ఇళ్ల వద్దకు వెళ్లి ఏ స్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తనేది అయ్యాయనే విషయాలను తప్పనిసరిగా ఈ యొక్క యాప్ లో అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క యాప్ కు సంబంధించి తప్పనిసరిగా జియో ట్యాగింగ్ అనేది ఉంటుంది, కాబట్టి వారు తప్పనిసరిగా ఆ యొక్క ఇంటి వద్దకు వెళ్లి ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేసి ఫోటోలు అనేది తీయాలంటే తప్పనిసరిగా జియో ట్యాగింగ్ అనేది యాక్సెస్ అనేది చేస్తారు. కాబట్టి వారు ఏ ప్రాంతం నుంచి ఈ యొక్క ఫోటోలు అనేది తీశారో లేదా వారు ఇంటి వద్దే ఉండి ఈ యొక్క ఫోటోలు అనేది అప్లోడ్ అనేది చేస్తున్నారన్న విషయాలను ఈజీగా అధికారులు అయితే గుర్తుపట్టేందుకు త్వరలో హౌసింగ్ యాప్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. 100 రోజుల లోపల పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు అంటే దాదాపుగా పూర్తి చేయబోతున్నట్లయితే తెలియజేశారు. అంటే 125,000 మందికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి ఈ సంవత్సరం చివరాఖరికల్లా వారందరికీ ఇల్లు అనేది అప్పగించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా 4 లక్షల వరకు ఇంటి నిర్మాణానికి సంబంధించిన డబ్బులు అందజేయబోతున్నట్లు, వీరికి సంబంధించి 3 లేదా 4 విడతల డబ్బులు అనేది అందజేస్తారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 2,30,000 అలాగే రాష్ట్ర ప్రభుత్వం 150,000 వరకు టోటల్గా 4 లక్షల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్లలో ఇంటి స్థలం నిర్మించుకునే విధంగా చర్యలు చేపడతామని చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే మరొకసారి కొత్త వారికి రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్టు తాజా అప్డేట్ లో వచ్చి తెలియజేశారు. ఇకపోతే మహిళలకు సంబంధించి టోటల్గా 3 అప్డేట్ల గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇందులో మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో అంటే చదువుకుని ఖాళీగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఉపాధి అవకాశాల్లో భాగంగా ఎవరైనా సరే బిజినెస్ అనేది చేసుకోవాలనుకున్నా లేదా ఉపాధి అవకాశాల కోసం ఎదురైతే ఎదురు చూస్తున్న మహిళలు ఉన్నారో అటువంటి వారందరి కోసం ఇరుగు పొరుగు వారితో బిజినెస్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లంటే నైబర్హుడ్ బిజినెస్ అనే కొత్త విధానాన్ని ఏపీ ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా మహిళలను ముందుగా ఈ యొక్క పథకంలో భాగంగా అంటే ప్రస్తుతం డ్వాక్రా మహిళలకు సంబంధించి 10 మందితో గ్రూప్ అనేది ఏ విధంగా ఏర్పాటు అనేది చేసి ఈ యొక్క బిజినెస్ అనేది ప్రారంభించినారో అదే తరహాలో నైబర్హుడ్ బిజినెస్ అనేది పేరుతో చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి చిన్నపాటి సాయం అనేది చేసి వారు ఏదైనా సరే సొంతంగా బిజినెస్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే అందులో భాగంగా ఈ యొక్క యువతకు ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వబోతున్నట్లయితే తెలియజేశారు. ఇప్పటికే 1 కోటి మందికి పైగా ఉన్న డ్వాక్రా మహిళలపై
సెర్ప్ అధికారులు ఇప్పటికే సర్వే అనేది చేయగా, డ్వాక్రా మహిళలు అలాగే వారికి సంబంధించిన పిల్లలు ఎంతమంది ఉన్నారు, చదువుకున్నారా చదువుకోకుండా ఉన్నారా, లేదా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నారా, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా, ఏదైనా సరే స్వయం ఉపాధి చేసుకునేందుకు ఏదైనా సరే డబ్బులు కనుక సాయం చేసినట్లయితే, చిన్నపాటి బిజినెస్ చేసుకునే వారు ఎవరైనా సరే ఉన్నారనే విషయాలను ఇప్పటికే అధికారులు వెరిఫై అనేది చేసినట్లయితే తెలియజేయడం జరిగింది. దాదాపుగా 20 లక్షల మంది మహిళలు అలాగే స్వయం ఉపాధి కోసం మరికొంతమంది ఆసక్తి చూపుతున్నట్లు, ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద నైబర్హుడ్ బిజినెస్ తో 100 యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క 100 యూనిట్లకు సంబంధించి మహిళలు ఎవరైనా సరే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే, అటువంటి వారందరికీ సంబంధించి ముఖ్యంగా వారికి సంబంధించి ఏదైనా సరే చిన్నపాటి బిజినెస్ అనేది చేసుకున్నట్లయితే వారందరికీ సంబంధించి పేమెంట్ అనేది, అంటే వారికి సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాలు అనేది అందజేసే విధంగా కూడా చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గుర్తించిన 12 రకాల విభాగాలు, అంటే 12 రకాల బిజినెస్ లో ఉపాధి మార్గాలు అక్యువ్గా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. వీటికి సంబంధించి టోటల్ గా 49 జీవనోపాధి మార్గాలను ప్రభుత్వం గుర్తించగా, వీటన్నిటికీ సంబంధించి బ్యాంకుల ద్వారా ఆర్థిక సంఘాల నుంచి స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఈ యొక్క లోన్ అనేది ఇప్పించి తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పించడం, లేదా వీరికి సంబంధించిన 0 వడ్డీకి రుణాలు అనేది ఇప్పించే విధంగా ఈ యొక్క త్వరలోనే ఈ యొక్క నైబర్హుడ్ బిజినెస్ అనే పథకాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చదువుకునే మహిళలు ఎవరైతే ఖాళీగా ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి త్వరలోనే ఈ యొక్క పథకం ద్వారా టోటల్ గా లబ్ధిదారులందరికీ సంబంధించి మంచి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి మరొక కీలక అప్డేట్ ఏమిటంటే, ఇది కేవలం ఎవరైతే ఎస్సీ మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ మహిళలకు 50% లేదా 50,000 వరకు సబ్సిడీకి రుణాలు అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ అనేది ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క హామీల భాగంగా 1 లక్ష నుంచి 3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేసే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. ఇప్పటికే ఈ యొక్క పథకాన్ని ఉన్నతి పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండగా, ఈ యొక్క ఉన్నతి పథకాన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పిఎం అజయ్ అనే పథకానికి అయితే లింక్ చేయబోతున్నారు. పిఎం అజయ్ అంటే ప్రధానమంత్రి అనుసూచిత జ్యోతి అభ్యుదయ యోజన అనే పథకానికి అయితే లింక్ అనేది చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి గరిష్టంగా 50,000 నుంచి 3 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క మహిళలకు 0 వడ్డీకి రుణాలు అనేది అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. 50,000 రాయితీ పోను టోటల్ గా 1 లక్ష నుంచి 3 లక్షల వరకు తీసుకున్నట్లయితే రుణంలో మిగతా వడ్డీపై ఎటువంటి భారం అనేది లేకుండా ఏపీ ప్రభుత్వం చెల్లించే విధంగా ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. పిఎం అజయ్ అనే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న ఉన్నతి పథకానికి అనుసంధానం చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. తీసుకున్న రుణం మొత్తానికి వడ్డీ అనేది లేకుండా లబ్ధిదారులు తీసుకున్న నిర్ణీత మొత్తాన్ని తప్పనిసరిగా నెలవారీ వాయిదాల్లో మీరైతే చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ యొక్క డబ్బులు అనేది తీసుకునే పూర్తి స్థాయిలో వారి యొక్క అవసరాల కోసం ఖర్చు పెట్టుకుని చాలా మంది తిరిగి డబ్బులు అనేది కట్టకపోవడంతో చాలా మంది మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని, ఇక మీదట అలా కాకుండా ఎంతైతే డబ్బులు అనేది తీసుకుంటారో వారికి సంబంధించి అసలు అనేది ప్రతి నెల కొంతమేర వాయిదాల పద్ధతిలో మీరైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు 1 లక్ష రూపాయల రుణం కనుక తీసుకున్నట్లయితే 50,000 రాయితీ పోగా మిగిలిన 50,000 రూపాయలు అనేది టోటల్ గా 36 నెలల్లో మీరైతే కట్టుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు ఏదైనా సరే చిన్నపాటి ఆటో అనేది కొనుక్కున్నా, లేదా వ్యవసాయ రుణాలు అనేది మీరు తీసుకున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి టోటల్ గా 60 నెలల్లో ఈ యొక్క వాయిదా మీరైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయానికి కానీ, లేదా చిన్న తరహా కుటీర పరిశ్రమలు కావచ్చు, లేదా వ్యాపార అవసరాల కోసం ఈ యొక్క అమౌంట్ అనేది మీరు ఉపయోగించుకున్నట్లయితే ఎటువంటి వడ్డీ అనేది లేకుండా ఈ యొక్క అమౌంట్ మీకైతే ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఏపీ ప్రభుత్వం మరొక కీలక అప్డేట్ మనకైతే ఇవ్వబోతోంది. ఇవి టోటల్ గా మహిళలకు సంబంధించి టోటల్ గా 3 కీలక అప్డేట్లు. ఈ యొక్క 3 అప్డేట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.